నేను కట్టి శ్రీమతి రావు శ్రీమతి కప్పుడు కప్పుడు ఎక్కడ ప్లాన్ అంతా అవునా అన్న ఇప్పుడు టీఎఫ్ఐ డిసిప్లిన్ కదా వీటికి ఏముంటుంది అంటే జనరల్గా కంపల్సరీ మున్సిపల్ నుంచి మాకు ఎంఓఈ ఇవ్వాలి ఎంఓఈ అని మేము కట్టుకుంటాం ఇన్ జనరల్గా ఏంటంటే మళ్ళీ ప్రభుత్వమే ఏదో రకంగా కట్టి ఇదివరకు ఐడియాస్ అంటే అంటే ఇదే 33 మున్సిపాలిటీలు ఇచ్చేసి ఇంక్లూడింగ్ రాయకల్ దాన్ని మన దగ్గర ఇచ్చేసి దానివల్ల ఇక మనం అడిగినది లాభం లేదు అని చెప్పారు రేపు తర్వాత ముందు తర్వాత కమిషన్ ఇలా అగ్రిమెంట్ అది దాంతో ఏమవుతుంది టెండర్ పిలిచినా అగ్రిమెంట్ అది వేద్దాం కానీ ఎంత బ్యూటిఫుల్ ఇస్తున్నాయంటే అందుకోసం ఇదంతా నేను చేయిస్తా బోలెడు పైసా మీకు డబ్బుకు ఇది మీకు వచ్చినప్పుడు అటు భోజనాలకు దాని తీసుకుంటాయి కదా వాడు ఏం చేసుకున్నాం పా ఇది మీ నా డిస్టన్స్ తిన జాబ్ వెళ్ళిపోతున్నా పేపర్ చూడు అదే అంటున్నా అదే ఇక్కడే ఉంది పెన్ను మీరు వర్క్ చేసి పెట్ట చేంజ్ ఈరోజు శంకర్ ఘాట్ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు భాగంగా ఇక్కడ ఒక అంటే ఇక్కడికి చనిపోయిన వ్యక్తులు కొంతమంది ఇంటి సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కిరాయిదారులు ఉన్నారు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ 3 రోజుల కార్యక్రమం ఖచ్చితంగా ఈ చెట్లలో చేసుకుంటున్నారు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక స్లాబ్ వేసి ఒక గది నిర్మాణం చేస్తున్నాం దీనికి కానీ 920,000 వర్క్ వచ్చింది ఇప్పుడు అది ఇవాళ ప్రారంభం చేసుకున్నాం అంటే ఏదైనా కానీ బడుగు బలహీన వర్గాలు చిన్న స్థాయి నుంచి కూడా ఆలోచించి అంటే ఒక శ్మశానం కోసం శ్మశాన వాటికలాగా కనబడొద్దు మనం వెళ్ళేది ఒక పార్క్ లాగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల క్రితమే దీన్ని ఆలోచన చేసింది కానీ మనకు రావడానికి 5 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇది కూడా ఓన్లీ షెడ్ మట్టుకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 50 కోట్ల వరకులో మనకి ఇక్కడ పార్కు లాగా అభివృద్ధి చేయడానికి సంజయన్న గారు కూడా దాన్ని ప్లాన్ చేసారు దాన్ని చూపించడం కూడా జరిగింది అది నిర్మాణం అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి అందు అంటే ఒక స్థాయి వాళ్ళకే మనం ఒక పార్క్ అంటే ఇప్పుడు ఎవరైనా పెద్ద ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మనకు అట్లాంటి కనబడతాయి కానీ ఇక్కడ మామూలు జనాలు చనిపోయినా మనం ఇక్కడ మనం ఆ ఘాటును చూసుకోగలుగుతాం కాబట్టి ఆ రకంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి సంజయన్న గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది. శంకర్ ఘాట్లో చనిపోయిన తర్వాత 3 రోజుల కార్యక్రమం పిట్టకు పెట్టడం అనేటి మన హిందూ సాంప్రదాయంలో చాలా కులాలలో ఇక్కడ ఆచారంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తుంటే కూడా సోదరుడు మేల్కులస్తులు అశోక్ చనిపోతే వారి ఆత్మకు శాంతి కలిగించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ పిట్టకు పెట్టుకోవడం ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు వంట చేసుకోవడం అవన్నీ కూడా మనకు తెలుసు అది ఆచారం ప్రకారం రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు వర్షం వస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు చెట్ల కింద ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం అది చేసుకుంటా ఉన్నారు వర్షం వస్తే ఎటు పోవాలో తోచని పరిస్థితి ఉంటుంది. అందుకోసం అని చెప్పి నాకు ఆలోచన వచ్చి 920,000 తోటి ఒకటి వంటకు అదేవిధంగా ఇంకొక రూమ్
భోజనం చేసుకోవడానికి అని చెప్పి నేను 9,20,000 డిఎంఎఫ్టి ఫండ్లలో శాంక్షన్ చేయించడం జరిగింది. దాంట్లో కొన్ని మార్పులు చేయాలని చెప్పి ఇంజనీర్లు సూచిస్తుండ్రు. దాని ప్రకారంగా చేసి 9,20,000తోటి ఇక్కడ రెండు ఒక కమ్యూనిటీ హాల్ లాగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. అట్లనే చింతకుంట శ్మశాన వాటిక కానీ, మూత శ్మశాన వాటిక, గొల్లపల్లి శ్మశాన వాటిక, జగిత్యాల్లో ప్రధానమైనవి ఈ మూడు శ్మశాన వాటికలు. దీంట్లో గొల్లపల్లి శ్మశాన వాటిక రోటరీ స్వచ్ఛంద సంస్థ, మరి కొందరు దాతల సహకారం, గతంలో వివిధ నాయకుల నిధుల నుంచి, అధికారుల నుంచి, అదేవిధంగా నాయకుల నుంచి, ఎంపీ ఫండ్ల నుంచి తీసుకొని చాలా డెవలప్ చేసినాం. కానీ చింతకుంట శ్మశాన వాటిక మరియు మూత శ్మశాన వాటిక చాలా అధ్వానంగా ఉన్నది. పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ స్వర్గస్థులు కాక తప్పదు. మరి స్వర్గస్థులు అవుతాం అని చెప్పి అంత గొప్పగా మనం మాట్లాడుతుంటాం. మరి ఈ స్థలం మాత్రం చాలా ఒక మురికి కూపంలాగా ఉన్నది. దీని అభివృద్ధి కోసం కూడా అధిక మొత్తం నిధులు శాంక్షన్ చేయించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు అన్నీ కూడా రూపొందించడం జరిగింది. తప్పకుండా వచ్చే నెలలో మనం ఏదైతే నిధులు ఇచ్చినాయో అవి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ద్వారా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎంఓయూ చేయించేసి అతి త్వరలోనే పనులు మొదలయ్యేలా చూస్తానని చెప్పి కూడా ఇవాళ తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరి సహకారం, నాయకుల సహకారం కూడా దీనికి అవసరం. తప్పకుండా చింతకుంట శ్మశాన వాటిక, అదేవిధంగా ఈ మూత శ్మశాన వాటిక అభివృద్ధికి పూర్తిగా నా వంతు కృషి చేస్తూ, అట్లే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఆ అనాథ శవాలను కర్మకాండ చేయడానికి స్థలాలు లేవు. దానికి అక్కడ చింతకుంట దగ్గర మరియు ఇక్కడ కూడా చేయడానికి ఆల్రెడీ మొత్తం ఇంజనీర్ కన్సల్టెన్సీ, ధృమతార కన్సల్టెన్సీని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మొత్తం ప్లాన్లు కూడా ఇచ్చారు. ఆ ప్లాన్ల ప్రకారం మొత్తం చేస్తానని చెప్పడం మేము అందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.